హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవడానికి యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మా ఛానల్లో ఉంటాయి. సో తప్పకుండా అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం పిన్ కోడ్ గురించి తెలుసుకుందాం. సో పిన్ కోడ్ లో అసలు పిన్ ఫుల్ ఫామ్ ఏంటంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఓకే, పిన్ యొక్క ఫుల్ ఫామ్ అనేది పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఎగ్జాంపుల్ 5,32, ఈ విధంగా ఒక 6 డిజిట్స్ కు సంబంధించి పిన్ కోడ్ అనేది ఉంటుంది. మీరు అడ్రస్ రాసేటప్పుడు కింద పిన్ కోడ్ అనేది మీ ఏరియా పిన్ కోడ్ రాస్తారు కదా. సో అసలు పిన్ కోడ్ లో ఏ నెంబర్స్ ఏంటి అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో మన దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, టోటల్ గా 29 స్టేట్స్ ఉన్నాయి. ఈ 29 స్టేట్స్ ని ఒక 8 జోన్లుగా పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఒక్కొక్క జోన్ లో కొన్ని స్టేట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క టోటల్ గా 8 జోన్స్ కదా, 1, 2, 3 ఇలా 8 జోన్స్ లో ఒక్కొక్క జోన్ లో కొన్ని రాష్ట్రాలు కలిపి ఉంటాయి అనమాట. అలాగే మనం ఏ జోన్ లోకి వస్తామంటే 5th జోన్. ఓకే, మనది 5వ నెంబర్ జోన్ అనమాట. 5వ నెంబర్ జోన్ లో 3 రాష్ట్రాలు ఉన్నాయి, 1 ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలు కూడా 5వ నెంబర్ జోన్ లోకి వస్తాయి. అందుకే ఈ 3 రాష్ట్రాల పిన్ కోడ్లు గమనించినట్లయితే స్టార్టింగ్ నెంబర్ 5తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ 521213, ఈ విధంగా పిన్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క ఏరియాకి ఒకలా ఉంటుంది డిఫరెంట్ గా. అలాగే తెలంగాణలో 5,38, కర్ణాటకలో 5,60,002, ఈ విధంగా పిన్ కోడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాలు కూడా పిన్ కోడ్స్ 5తో స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే 5వ నెంబర్ జోన్ లో మన 3 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ పిన్ కోడ్ అనేది 6 డిజిట్స్ ఉంటుంది. సో చూడండి, ఇది పిన్ కోడ్ నెంబర్ అనమాట. సో ఈ 5 అనేది ఫస్ట్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా జోన్ ని సూచిస్తుంది అనమాట, అంటే జోన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో అలాగే 0 అనేది సబ్ జోన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 3 సార్టింగ్ జోన్ డిస్ట్రిక్ట్ అనేది, అంటే 3వది డిస్ట్రిక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే లాస్ట్ 3, ఈ 3 ఏదైతే ఉన్నాయో ఈ 3 కలిపితే డెలివరీ పోస్ట్ ఆఫీస్ అనమాట. అంటే మీకు లెటర్స్ అనేవి డెలివరీ అవుతూ ఉంటాయి కదా, ఏదైనా లెటర్ వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ మీకు డెలివరీ చేస్తారు కదా, ఆ డెలివరీ అయ్యే ఆఫీస్ అనే దాన్ని ఈ లాస్ట్ 3 నెంబర్స్ అనేవి మీకు రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఈ ఫస్ట్ 5 అనేది జోన్, సెకండ్ 0 అనేది సబ్ జోన్, థర్డ్ డిస్ట్రిక్ట్, ఈ లాస్ట్ 3 అనేది డెలివరీ పోస్ట్ ఆఫీస్. ఓకే చూడండి, ఫస్ట్ 5 అనేది ఎప్పుడు కూడా జోన్, లాస్ట్ సెకండ్ డిజిట్ లో ఉన్న 0 అనేది సబ్ జోన్, థర్డ్ డిజిట్ లో ఉన్న 0 అనేది సార్టింగ్ డిస్ట్రిక్ట్, అలాగే లాస్ట్ 3, 0, 3, 8 అనేది డెలివరీ పోస్ట్ ఆఫీస్. సో ఈ విధంగా మీకున్న 6 డిజిట్ పిన్ కోడ్ అనేది ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది అనమాట. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా ఇప్పుడు పిన్ కోడ్ అనేది ఏ నెంబర్ అనేది దేనికి సంబంధించిందో. సో ఇది పిన్ కోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, తప్పకుండా వీడియోస్ నచ్చితే లైక్ కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.